నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా, వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ఆ అమ్మాయికి ఏదో గతంలో వేరే స్టోరీ ఉండింది, బట్ వాట్ ఎవర్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు. ఓకే, సో ఇవాళ వాళ్ళు ఏదో సాధించేసామని చెప్పి ఏముంది, కరెక్ట్గా చేస్తే అమ్మాయి నా పెళ్ళమ్మాయి ఉండేది, నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఆ అమ్మాయిని. నాకు చాలా బాధ ఉండేది అమ్మాయి చనిపోయిన తర్వాత, ఐ మిస్డ్ హర్ అని చెప్పి. అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్లో చెప్పాను, బాధపడ్డాను, అన్నీ అయినాయి అవన్నీ. ఎప్పటి సంగతి 12 ఏళ్ళ క్రితం సంగతి, 12 ఏళ్ళు. అదేదో ఇప్పుడు తీసుకొచ్చేసి ఆ 2 ఫోటోలు, మా ఇంట్లో తీసుకున్న ఫోటో లేదు, మా ఇంట్లో ఆ ఫ్రేమ్ కట్టించిన అమ్మాయి ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయిని పట్టుకుని నేను అమ్మాయి వచ్చి ఇష్టం అంటే జస్ట్ ఏదో వెయ్యాలి, నేను ఆ అమ్మాయి అడుగుతున్నాను కాబట్టి వెయ్యాలని చెప్పి. ఈ అమ్మాయి తీసుకొచ్చారంటే మీరు ఒకవేళ అలా అన్నా కూడా మీకు పర్సనల్గా చూపిస్తాను తప్ప నేను మీడియా ముందు ఎప్పుడు ఇవ్వను. చేయాలనుకుంటే అది అంతే, ఇది బేసికలీ బ్లాక్ మెయిల్ అండి, సింపుల్. ఆపడం, ఆపరా, రకరకాలుగా థ్రెట్స్. దేనికోసం లావణ్య ఇదంతా చేస్తుందని మీకు అనిపించింది శేఖర్ గారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె బ్లాక్ మెయిలర్ అంటున్నారు, తను డ్రగ్గిస్ట్ అంటున్నారు, తను పెడ్లర్ అంటున్నారు, రకరకాల ఆరోపణలు. ఆరోపణ, అయ్యో అమ్మా నాది ఒక్కటి కూడా ఆరోపణలు, సాక్ష్యం లేకుండా ఒక్కటి మాట్లాడలేదు చెప్తున్నా. సరే, మీరు ఈ ఎవిడెన్స్ తోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా? యా, అమ్మాయి వరలక్ష్మి కేసులో ఫస్ట్, తర్వాత అమ్మాయి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్ ఫస్ట్ దానిలో కన్జ్యూమర్గా అనుకున్నారు, సెకండ్ కేసులో డైరెక్ట్గా దొరికిపోయింది. మెత్ 5 గ్రామ్స్ ఆఫ్ మెత్ అరెస్ట్ చేశారు. అదేం లేకపోతే 45 రోజులు ఊరికే పెడతారమ్మా చించలగూడ జైల్లో. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ అది ఊరు జైలు పనిష్మెంట్ కాదు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి. వెన్ షీ సేస్ దాట్ నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అనే రియలైజేషన్ ఉంటే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ హ్యాస్ కమిటెడ్ సంథింగ్ కదా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను అని, అందుకని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు అనాలి కదా. అది కూడా వదిలేయండి, అది ఏదో లాజిక్ పట్టుకుని అనుకోకండి. బట్ తర్వాత ఏమవుతుంది? బట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అని మాత్రమే మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను, పెడలర్ వేరు, కన్స్యూమర్ వేరు. పెడలర్ అంటే అమ్మేవాళ్ళు, ఓకే, తీసుకుంటే నువ్వే చస్తావు, కానీ పెడలర్ అంటే నలుగురిని చంపుతావు. అవును, అది ఓకే. సో మీతో ఈ వారం రోజుల్లో ఏ రోజైనా రాస్తారని మాట్లాడారు? మాట్లాడడానికి ట్రై చేశాను నేను చాలా, కానీ ఏమైందంటే అది మీకు తెలిసి ఉంటుంది స్టోరీ, రాస్తారు సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈఎంఐ పేరు మీద ఉంది. అయితే ఈఎంఐ చూసింది రాస్తారు రకరకాలుగా రావడానికి, ఏదో మీడియా ముఖంగా నన్ను హంగామా చేసింది, సూసైడ్ డ్రామా ఆడింది అని చేసింది. కానీ ఫైనల్గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, రగిలిపోతుంది. ఆ అమ్మాయి పేరు మీద ఉంది కదా, అమ్మాయి వెళ్ళి ప్రూఫ్ ఇచ్చేసి కొత్త సిమ్ కార్డ్ తెచ్చుకుంది, ఆయనది బ్లాక్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు కాంటాక్ట్ వేరే నెంబర్ ఏదైనా తీసుకుంటే మనకి తెలుస్తుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ ఈ ప్రాసెస్లో తను మిమ్మల్ని మీతో మాట్లాడారు కాదు, కానీ ఆయన ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ నాన్నగారు, అలా కొంతమంది నాకు టచ్లోకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ పర్టికులర్ టైంలో? నిజంగానే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం అంతా మహిళలపైనే ఒక లైక్ సింపతి అవ్వచ్చు. కాదమ్మా, తప్పు లేదు, వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి లేడీయే కదమ్మా, ఇంకా పెద్ద ఆవిడ, ముసలావిడ, మేబీ ఒక 50-60 ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ్ని పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడింది, కొడుక్కి తల్లికి అక్రమ సంబంధం అంటే కట్టి మాట్లాడితే ఎప్పుడైనా అది తప్పు. ఎగ్జాక్ట్లీ, ఎంతమందితో మీ అమ్మ సంసారం చేస్తే నువ్వు పుట్టావురా, అది కూడా నేను చాలా పాలిష్గా చెప్తున్నాను, పచ్చి బూతులో ఈ మాట. ఇలాంటివి మీరు బీప్లో విన్నారు, నాకు నా రీసెర్చ్ ఏ లెవెల్లో డీప్ డెప్త్లో ఉంటుందండి, నాకు ఎక్కడో ఒక చోట దొరికేస్తాయి ఇవన్నీ, బీపులు లేకుండా. వాట్సాప్ గ్రూపుల్లోని వాటిలో యూట్యూబ్లో దొరకపోవచ్చు, దొరుకుతాయి. అలా వచ్చినప్పుడు మన అమ్మాయి కావక్కర్లా, ఎవరమ్మనైనా ఇలా తిడితే మనకి కోపం రాదమ్మా, అదే కోపం అక్కడ ఆ రోజు మీరు చూసింది. ఓకే, అంతే. వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఏంటి అంటే, తను మానసికంగా ఇప్పుడు ఎలా అంటే, ఇంత నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు, వాళ్ళ నాన్న అమ్మ ఎప్పుడైనా సరే కొడుకుని చూసుకున్నామని వస్తే వాళ్ళ నాన్నని ఎల్కే అంత బూతులు. అలాంటి అంటే వాళ్ళ అత్తగారితో పనులు చేయించడం, లేక చేయకపోతే ఏం చేస్తుంది, కొడుకున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. అద్దాలు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి,
100కి డైల్ చేసేస్తుంది, పోలీసులు వచ్చేస్తారు, ఆవిడకి గృహహింస, ఇంకా ఏదో ఒకటి నానా రకాల పెంట పెంట అయిపోతుంది అనమాట. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివి తెర మీదకి రాలేదు కదా గతంలో. అంటే సెలబ్రిటీ లైఫ్ యొక్క చీకటి కొనది అనుకుంటాం మనం వాళ్ళ బ్రహ్మాండంగా. షూటింగ్లో ఉన్నంతసేపే రాజధానికి సుఖం, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాడో కుక్క బతుకు స్టార్ట్. శేఖర్ గారు అసలు మీకు సంబంధం లేదు, ముఖ పరిచయం అంటున్నారు, పక్కన ఒక నైబర్ లాగా ఉండి ప్రత్యక్ష సాక్షి లాగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? వినలేదమ్మా, మీరు వినండి. ఓకే, వినడం వేరు, కళ్ళతో చూడటం వేరు. కళ్ళతో ఎవ్వరు చూడలేరమ్మా, ఇద్దరు వాళ్ళు చెప్పాలి లేకపోతే మనం వినాలి. వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో మనం కళ్ళతో ఎట్లా చూస్తాం? అట్లీస్ట్ వాళ్ళ అమ్మని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంత నీచం అరాచకం జరుగుతుంటే కనీసం అది కూడా పబ్లిక్ ప్రొఫైల్ లో పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు వచ్చారు. రైట్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది, మీరు అక్కడ ఉంది, మీరు చూడండి మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు, 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు, అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఇష్యూ అదే అంటున్నాను, 21 డిసెంబర్ ఆ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తులేదు అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం. మూడో నెల మార్చ్ ఎగ్జాక్ట్లీ 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్ ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2021 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం కాదు. అంతకన్నా పైన చూడండి, 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి వ్యక్తి 2021 నవంబర్ నుంచి 2021 నవంబర్ ఇక్కడ, 23 డిసెంబర్ ఇక్కడ. సో ఇయర్స్ ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్ తో క్లోజ్నెస్ గా ఉండడు, క్లోజ్గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దే ఆర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్తరుణ్ అమ్మయ్య ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు? ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చెంటి ఎవరు, చింటూ ఎవరు, చింటూ అనేవాడు మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడలర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫ్యాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాని ఏమంటారు ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ చేయించింది కూడా కారణం ఏమై ఉంటుంది అంటే రాజధాని కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్నా పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ లో మనం అది కూడా ఒక పెద్ద అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా అక్రమంగా. లాయర్ భాష వేరే ఉంటుందమ్మా, లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు లేదు ఇది కాదు ఇది జరుగుంటుందని ఆయన వర్షన్ ఆయనకుంటుంది. సీ లా